వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అలాగే నేను మార్నింగ్ లేచిన తర్వాత ఇలా బెడ్షీటు తర్వాత దుప్పటి మార్త పెడతా ఉన్నాను అండి ఎవరో నాకు మొన్న ఇలా నేను మార్నింగ్ లేచిన తర్వాత ఈ పని చేస్తాను అనేసి చెప్పాను కదా కామెంట్లో వచ్చేసి అందరు చేసే పని ఇదే అని నెగిటివ్గా కామెంట్ పెట్టారు అండి నేనేమీ కాదనలేదు కదా జస్ట్ నేను లేచిన తర్వాత చేసే పని మాత్రం ఇది అనేసి చెప్పాను తర్వాత అమ్మ వచ్చేసి పిల్లల కోసం పకోడీలు చేస్తుంది అండి ఆల్రెడీ ముందు రోజు చేసిన పకోడీలో పిండి ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ లేదు అనేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాము అలాగే ఇంకా వేడి వేడి చేసుకుని తింటే బాగుంటుంది అనేసి ఆలోచించి మేము కావాల్సినంత వేసుకున్నాము ఈవినింగ్ స్నాక్కి తర్వాత ఇంకా నెక్స్ట్ డే తినొచ్చు కదా అనేసి నెక్స్ట్ డే కూడా అమ్మ పకోడీలు వేసింది అండి మార్నింగ్ పిల్లలకు నాకు అమ్మకు పకోడీ మిర్చి అంటే చాలా ఇష్టం అందుకే ఇంకా పకోడీలు వేసింది ఇలా వేసిన కొద్దీ వేడి వేడి పకోడీలు వర్షితులు అవితూ ఇద్దరు కూడా తింటా ఉన్నారు ఎందుకంటే వర్షిత్కి నైన్ థర్టీకే క్లాస్ స్టార్ట్ అవుతుంది అందుకే ఎర్లీగా లేచి ఇంకా అమ్మ వర్షిత్ కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తుంది అండి ఇంకా చాలామంది నన్ను అడిగారు అమ్మకు రెస్ట్ ఇవ్వండి అక్క అనేసి మేము ఊరికి వెళ్ళామనుకోండి అమ్మ అస్సలు ఖాళీగా ఉండదు ఫ్రెండ్స్ కంపల్సరీ పిల్లల కోసం నా కోసం ఏదో ఒకటి చేసి పెడుతుంది ఎందుకంటే నేను హైదరాబాద్లో పని ఎక్కువగా నేనే చేసుకుంటాను కదా అందుకే ఇక్కడికి వచ్చినప్పుడన్నా రెస్ట్ ఇవ్వాలి అనేసి మా అమ్మ అలా చేస్తుంది ఎంతైనా అమ్మ అంటే అమ్మనే కదా అండి ఎవరికైనా కూడా పిల్లలకు రెస్ట్ ఇవ్వాలనేసి ఎవరైనా అనుకుంటారు మా అమ్మ కూడా అలాగే అండి మా వద్దకైనా నాకైనా కూడా అక్కడ ఫుల్ పని చేసి పెడుతుంది ఇంకా నాకు టీ తాక్కుంటూ పకోడి తినడం అంటే ఫుల్ ఇష్టము ఫ్రెండ్స్ ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టం అన్నట్టు ఇది కాకపోతే టీ నేను ఎక్కువగా తాగను నాకు నచ్చినప్పుడు తాగాలి అనిపించినప్పుడు మాత్రమే తాగుతాను డైలీ అయితే తాగను ఫ్రెండ్స్ ఇంకా అప్పుడప్పుడు తాగుతున్నాను ఎందుకంటే ఇక్కడ బర్రెపాలు దొరుకుతాయి మాకు లచ్చమ్మ వాళ్ళు పోస్తారు ఇంటి ముంగట్నే కదా అందుకే ఇక్కడ పాలు తాగితే టీ తాగాలి అనేసి అనిపిస్తుంది నాకు ప్యాకెట్ పాలతోని టీ అంతగా ఎక్కువగా నచ్చదు ఫ్రెండ్స్ అందుకే హైదరాబాద్లో చాలా తక్కువగా తాగుతాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది ఆఫ్టర్నూన్ వచ్చేసి మా వారు సడన్గా హైదరాబాద్ నుంచి వచ్చేసాడు అసలు చెప్పలేదు అన్నట్టు వస్తున్నాను అనేసి సర్ప్రైజ్ లాగా వచ్చేసాడు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు వచ్చేసాడండి వచ్చేటప్పుడు ఇంకా మా అత్తమ్మ వాళ్ళ నుంచి ముంజలు కూడా తీసుకొచ్చారు మా పెద్దనన్న వాళ్ళు ముంజలు ఇచ్చారన్నట్టు మా మామయ్య మొత్తం వాటిని తీసి కన్నులన్నీ మాకు ఇలా పంపించాడు మా బాపు ఉన్నప్పుడు అందరికీ బాపే పంచేవాడు ఇంకా బాపు పైన కాంచి మామయ్యనే తీసుకొచ్చి ఇస్తున్నారండి మామయ్య చెట్టు ఎక్కడు కాకపోతే ముంజకాయలు గొల ఉంటుంది కదా అది తీసుకొచ్చి ఇచ్చారనుకోండి మొత్తం ఇలా మాకు పొతం చేసి ఇచ్చాడు అన్నట్టు మా వారు ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మా అత్తమ్మ వాళ్ళు ఫస్ట్ తగులుతుంది అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న తర్వాత ఇంకా వచ్చేటప్పుడు మా కోసం ఇలా ముంజలు తీసుకొని వచ్చారు మా బాపు చాలా ఇష్టంగా తినేవాడు ముంజలు మాకు కూడా చాలా చాలా లేతవి పెట్టేవాడండి అందుకే మొక్కి తింటున్నాము మా బాపు ఫోటో దగ్గర ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా వారు వచ్చిన తర్వాత నేను ఇంకా వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు వీడియో మా వారు ముంజలు తీసుకొచ్చిన తర్వాత ఫుల్గా తిన్నాము చాలా రోజులైంది దాదాపు పోయిన సంవత్సరం ముంజలు తినలేదండి ఈ సంవత్సరం తిన్నాము మా బాపు నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి లేత ముంజలు ఇచ్చేవాడు బాగా అలవాటైపోయింది తాళ్ళల్లో అందరు అడుగుతున్నారట మా బాపుని మా బాపు దాదాపు ఊరంతా ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేవాడండి మా బాపు లేని లోటు మాకు బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ టూ ఇయర్స్ అయిపోయినా కూడా ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటాడు మా బాపు ఇంకా తర్వాత అమ్మ వచ్చేసి మా వారు వచ్చిన తర్వాత కంపల్సరీ డైలీ మార్నింగ్ టిఫిన్ చేస్తుంది అండి ఏదో ఒకటి మా అమ్మకు తోచింది చేస్తుంది లేకుంటే నన్నైనా ఉన్న రోజులు చేయమనేసి చెప్తుంది కాకపోతే మా వారు వచ్చేసి మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు అండి నేను అసలు అనుకోలేదు ఇంత సడన్గా వస్తారు అనేసి ఇంకా కొన్ని రోజులు ఉందామనుకున్నాను కాకపోతే మా వారికి వంట చేసుకోవడం ఇబ్బంది అవుతుందట మళ్ళీ హైదరాబాద్లో కోవిడ్ ఎక్కువగా ఉంది కదా అందుకే మా వారికి వచ్చి ఇంకా డ్యూటీ చేసుకొని వచ్చి పని చేసుకుంటే తీరట్లేదు అనేసి ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు అండి మా అమ్మ కూడా ఇంకా వెళ్ళమనేసి చెప్పింది ఎందుకంటే ఇబ్బంది అవుతుంది కదా అల్లునికి అనేసి చెప్పింది అన్నట్టు మార్నింగ్ టిఫిన్ చేస్తూ ఉన్నాము నాకు ఉప్మా తినడం ఎక్కువగా నచ్చదు ఫ్రెండ్స్ కొద్దిగానే తింటాను ఎప్పుడు కూడా మా వారికి ఉప్మా మా అమ్మ చేస్తే నచ్చుతుంది అందుకే ఇంకా ఉప్మా ప్రిపేర్ చేసింది అన్నట్టు ఉప్మా తినుకుంటూ టీ తాగుతూ ఉన్నాము ఇదే నా లాస్ట్ టీ కావచ్చు అండి ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇంకా టీ అస్సలు తాగను స్ట్రిక్ట్గా డైట్ మెయింటైన్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా ఈరోజు ఈవినింగ్ వచ్చేసి మేము హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా వారు వచ్చేసి అన్ని ముల్లెలు కడతా ఉన్నారు అమ్మ వచ్చేసి కారపొడి చింతపండు పప్పులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ ఇంకా ఇందులో ముళ్ళ కట్టి పెట్టింది ఒకటి వచ్చేసి నాకు ఇంకొకటి వచ్చేసి ఎవరికి అనుకుంటున్నారా ఇంకొకటి వచ్చేసి వద్నేకు గురించి అంటే మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వద్నేకు నాకు ఏమైనా సామాన్లు ఉంటే ఇద్దరి తీసుకెళ్తాము నా దగ్గరికి మా అన్న లేకుంటే వద్నే ఎవరైనా ఒకరు వచ్చి తీసుకెళ్తారన్నట్టు అందుకే ఇంకా కార్లో తీసుకెళ్తామండి ఎందుకంటే వాళ్ళకి బస్సులో తీసుకెళ్ళడం ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఇంకా అమ్మ వాళ్ళ సామాను కూడా మాతోనే ప్యాకింగ్ చేసి పంపిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా సేమ్ కారపొడి ఉప్పు చింతపండు సారీ కారపొడి చింతపండు పప్పులు ఇవన్నీ ప్యాక్ చేసింది వీటితో పాటు పచ్చళ్ళు కూడా ప్యాక్ చేస్తుంది అండి ఇంకా ఈరోజు మీకు వీడియోలో వచ్చేసి నిమ్మకాయ తొక్కు ఎలా తాలింపు పెట్టుకోవాలి అనేది కరెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తాను నేను అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అసలు ఎన్నిటికి ఎన్ని యూజ్ చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ పెడతాను ఒక్కసారి చెక్ చేయండి ఓకేనా ఇంకా మా వారు వచ్చేసి సంచులలో ఇంకా కట్టి దారం కడతా ఉన్నారు జనపదారం అంటారు కదా అది మా బాపు ఉన్నప్పుడు మా బాపే కట్టేవాడండి ఇలా అమ్మ సంచులలో పెట్టిన కొద్దీ ఇవచ్చేసి నిమ్మకాయ వక్కలు అండి కోసి పెట్టిన నిమ్మకాయ వక్కలు వన్ మంత్ నిల్వ పెట్టింది అమ్మ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది అండి బయట పెట్టలేదు ఫ్రిడ్జ్లో అయితే మనకు ఆరు నెలల దాకా అయినా ఈ ఉప్పు వక్కలు ఖరాబ్ కావు ఒక కిలో నిమ్మకాయ వక్కలు అండి ఒక కిలో నిమ్మకాయ వక్కలకి పావు కిలో ఉప్పు ఒక పెద్ద స్పూను పసుపు కలిపి వన్ మంత్ ముందు పెట్టింది మీరు మెజర్మెంట్స్ కరెక్ట్గా వినండి మీరు వినలేదు అనుకోండి నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చెక్ చేయండి ఒక కిలో నిమ్మకాయలకి పావు కిలో ఉప్పు ఒక స్పూను పసుపు వేసుకోవాలి పెద్ద స్పూన్ అది కూడా వేసుకొని ఇలా ఊరబెట్టాలి అండి మేము దొడ్డుప్పు వేస్తాము సన్నపు కాదు దొడ్డుప్పు వేసి ఇలా ఫస్ట్ నిమ్మకాయలని ఊరబెట్టాలి వీటిని చాలామంది పెరుగులో అంచుకొని తింటారు సమ్మర్లో ఎందుకంటే చాలా చల్లవ చేస్తాయి ఈ నిమ్మకాయ వక్కలు వచ్చేసి ఉప్పు వక్కలు అంటారు వీటిని చాలా చాలా ఇష్టంగా తింటారు నాకు నచ్చదు మా వద్దే తింటుంది కానీ ఎందుకంటే వాళ్ళకు అలవాటు కదా ఇంకా ఇప్పుడు దీన్ని పోపు చేయడానికి స్టవ్ మీద వచ్చేసి కడాయి పెట్టుకొని ఇందులో పావు కేజీ ఆయిల్ వేసుకోవాలి మీకు అర్థమవుతుందా పావు కేజీ ఆయిల్ ఇందులో మూడు స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి అండి మేము పోసిత్తులు ఎక్కువగా వేస్తాము మిరపకాయల ఎత్తులు నాకు చాలా ఇష్టం నిమ్మకాయ పచ్చళ్ళు అందుకోసం మూడు స్పూన్లు వేసాము జీలకర్ర ఆవాలు మెంతులు తర్వాత పోసు పోసిత్తులు అంటారు కదా మిరపకాయల ఎత్తులు అవి వేసాము వీటిని కొంచెం నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ పూర్తిగా మాడిపోకూడదు కొద్దిగా నల్లగా అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను మా సైడ్ ఏంటి అంటే నూనె వేడి చేసి పోపు దినుసులు వేసి చల్లార్చి అప్పుడు పచ్చడి రెడీ చేస్తారు అండి ఇంకా నిమ్మకాయ పచ్చడి కొంతమంది అడిగారు కదా అందుకే షేర్ చేస్తున్నాను మీకు మామిడికాయ పచ్చడి ఇంకొక టెన్ డేస్లో మా అమ్మ సెకండ్ డోస్ వేసుకున్నాక ఇక్కడికి వస్తుంది హైదరాబాద్కి అప్పుడు మీకు పురుసు తొక్కు తర్వాత వక్క తొక్కుని చూపిస్తానండి మామిడికాయ పచ్చళ్ళు వచ్చేసి ఓకేనా ఇప్పుడైతే నిమ్మకాయ తొక్కుతో అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా చింతకాయ పచ్చడి కూడా అడిగారు కానీ మేము వెళ్ళేసరికి అమ్మ చింతకాయ పచ్చడి పెట్టేసింది అండి ఎందుకంటే సీజన్ కదా సీజన్లో పెట్టేస్తారు ఇంకా ఇందులో వేయడానికి ఎల్లిగడ్డలు దంచుతూ ఉంది పొట్టు తీసిన ఎల్లిగడ్డలు దంచింది అండి మెత్తగా ఎల్లిగడ్డలు కూడా ఎగ్జాక్ట్గా పావు కేజీ పడతాయి టేస్ట్ బాగుంటుంది అండి పావు కేజీ వేసుకుంటే ఒక కిలో నిమ్మకాయ ఒక్కలకి పావు కేజీ నూనె పావు కేజీ ఉప్పు తర్వాత పావు కేజీ కారపొడి పడుతుంది పావు కేజీ ఎల్లిగడ్డలు పడతాయి మూడు స్పూన్ల పోపు దినుసులు ఒక స్పూను పసుపు ఇంతే అండి ఎక్కువ మెజర్మెంట్స్ ఏమీ ఉండవు దీనికి వచ్చేసి ఇంకా ఆయిల్ కొంచెం ఇలా హీట్ ఉన్నప్పుడే ఎల్లిగడ్డ ముద్ద వేసుకోవాలి ఆయిల్ కూడా ఆయిల్లో కూడా ఎల్లిగడ్డ ముద్ద కొద్దిగా ఫ్రై అవ్వాలి అండి ఎందుకంటే పచ్చిపచ్చిగా ఉండకూడదు పచ్చిపచ్చిగా ఉంటే కొంచెం తొక్కు తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకే ఎల్లిగడ్డ ముద్దను కూడా కొద్దిసేపు ఇలా నూనెలో ఫ్రై చేస్తారండి మా అమ్మ అయితే ఇలా చేస్తుంది పోపు ఇలా చేస్తుంది అండి నిల్వ పచ్చళ్ళకు మా అమ్మకు అందాధ కొద్ది చేయడం అలవాటు కాకపోతే నేను ఈరోజు వచ్చేసి మీ అందరి కోసం కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాను ఒక కేజీ నిమ్మకాయలకి ఎలా పోపు చేయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలుస్తుంది నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అనుకోండి డిస్క్రిప్షన్లో పెడతాను ఎంతెంత తీసుకోవాలి మెజర్మెంట్స్ అనేది పక్కా కొలతలతో పెడతాను ఫ్రెండ్స్ చెక్ చేయండి డిస్క్రిప్షన్ మాత్రం ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనేసి ఏమీ అనుకోకండి చాలామందికి నిమ్మకాయ తొక్కు తినాలనే ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది సమ్మర్లో ఎందుకంటే చలవ చేస్తుంది కదా అందుకోసం ఇంకా నూనె మాత్రం ఇలా పోప్ చేసుకున్న తర్వాత ఎల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చల్లార్చుకోవాలి అండి దీన్ని చల్లారడానికి నేను ఫ్యాన్ కిందకి తీసుకెళ్తున్నాను ఫ్యాన్ కింద అయితే తొందరగా చల్లారుతుంది మా సైడ్ అయితే ఆయిల్ వేడి చేసి దాన్ని చల్లార్చి అప్పుడు పచ్చళ్ళు అనేవి పోపు పెడతారు అండి నిల్వ పచ్చళ్ళు డైరెక్ట్ పచ్చి నూనె వేసి చెయ్యరు ఫ్రెండ్స్ మా సైడ్ ఇలానే చేస్తారు చాలా మంది ఇలానే చేస్తారు ఇంకా అమ్మ వచ్చేసి ముక్కుట్లో నిమ్మకాయ వక్కలు పట్టవు అనేసి ఇంకో గిన్నెలోకి తీసుకుంది అండి పెద్ద స్టీల్ తట్టలోకి తీసుకుంది ఇందులో అయితే నిమ్మకాయ వక్కలు వేసి బాగా కలపచ్చు కదా అందుకే ఇంకో గిన్నెలోకి మేము మళ్ళీ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అంతే అండి దీని వచ్చేసి ఇప్పుడు నేను ఫ్యాన్ కింద పెట్టేశాను హాల్లోకి తీసుకొచ్చాను ఇప్పుడు ఇందులో కారొడి పావు కేజీ వేస్తున్నానండి ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు వేసామనుకోండి కరెక్ట్గా పావు కేజీ అవుతుంది ఇది వచ్చేసి ఉప్పు కలపని కారపొడి అండి దీన్నే ఆకుపొడి అంటారు మా సైడు ఉప్పు కలపంది వేసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు మంచిగా నిల్వ ఉంటుంది ఎందు గురించి అంటే ఆల్రెడీ మనం నిమ్మకాయ ఒకలకి ఉప్పు కలిపాం కదా అందు గురించి ఉప్పు కలకనే ఉప్పు కలపని కారపొడి యూస్ చేసుకోండి నాకు కొంచెం చెప్పడానికి వేరేగా అనిపిస్తుంది ఎందుకంటే మీకు కరెక్ట్గా తెలియాలి అనేసి అప్పుడప్పుడు కొన్ని కొన్ని టాపిక్స్ నేను మళ్ళీ మళ్ళీ రివిజ్ చేస్తున్నాను ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇలా కారపొడి వేసిన తర్వాత మళ్ళీ ఎల్లిగడ్డ ముద్ద వేసుకోవాలి ఎల్లిగడ్డ ముద్ద వచ్చేసి కొంచెం పచ్చిది కూడా యాడ్ చేసుకోవాలి అట సగం పోపులో వేసుకోవాలి మిగతా సగం వచ్చేసి ఇలా మనం నూనె కాలింది ఉంది కదా దాన్ని చల్లార్చాం కదా అందులో వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఊరబెట్టుకున్నాం కదా అండి నిమ్మకాయ ముక్కలు ఈ నిమ్మకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి మీరు ఈ నిమ్మకాయ ముక్కల్ని బయట పెట్టుకున్నారనుకోండి మూడు నెలల దాకా ఏమి ఖరాబ్ కాదు ఫ్రెండ్స్ మూడు నెలల తర్వాత కొంచెం బూజ్ వచ్చినట్టు అవుతాయి అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి ఆరు నెలల దాకా సూపర్గా అలాగే ఉంటాయి మనం ఉప్పు కరెక్ట్ కలపలేదు అనుకోండి నిమ్మకాయ ముక్కలకి అప్పుడు నిమ్మకాయ ముక్కలు బూజ్ వస్తాయి చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ అందుకే చెప్తున్నాను ఉప్పు మాత్రం కరెక్ట్గా కలుపుకోవాలి ఉప్పు ఇంకా పసుపు ఇవి మా చెట్టుకు కాసిన నిమ్మకాయ ఒక్కలే అండి వాళ్ళకు నిమ్మకాయ చెట్టు ఉంది ఇంట్లో ఇంకా అవే బాగుంటాయి ఫ్రెండ్స్ అవే ఎక్కువ శాతం మేము పెడతా ఉంటాము ఇంకా ఇలా నిమ్మకాయ ముక్కలు మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నేను కలుపుతా అంటే మా వారు వద్దనేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే నాకు కలపనికి రావట్లేదట అందుకే నా దగ్గర నుంచి గంట తీసుకొని మరి మా వారే కలుపుతా ఉన్నారు మరీ ఎక్కువగా కలపకూడదు అండి ఈ మనం వేసిన కారం ఇంకా పోపు దినుసులు ఉన్నాయి కదా ఆయిల్ ఇవన్నీ నిమ్మకాయ ముక్కలకి పట్టేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కలిపారనుకోండి నిమ్మకాయ ముక్కలు అంత మెత్తగా నుజ్జు నుజ్జు అయిపోతాయి అండి మనకు పచ్చల్లో ఎక్కువగా మంచిగా కనిపించదు అందుకే ఇంకా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చని మనం అన్నంలో వేసుకొని తినొచ్చు వేడివేడి అన్నంలో పెరుగులు ఎందులో అయినా వేసుకొని తినొచ్చు అలా కాకుండా ఒక టెన్ డేస్ ఊరబెట్టిన తర్వాత వేసుకొని తిన్నారనుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా మాకు అమ్మ వచ్చేసి బాక్సులలో సర్దుతూ ఉంది ఇది వచ్చేసి మిరపకాయలు సారీ పండు మిరపకాయలు ఎల్లిగడ్డ జీలకర్ర వేసి దంచిన పేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది అండి ఇది మా అత్తమ్మ పంపించింది మాకోసం ఇంకా అత్తమ్మ ఇది ప్రిపేర్ చేసింది అన్నట్టు ఇది సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది అండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మీరు ఎన్ని రోజులైనా వేసుకొని తినొచ్చు మా అమ్మ వచ్చేసి పచ్చళ్ళన్నీ ఫ్రిడ్జ్లో పెట్టింది ఎందుకంటే సంవత్సరం దాకా ఖరాబ్ కాకుండా ఉండడానికి అలా చేసింది మా అమ్మ పనికి వెళ్ళేటప్పుడు వేసుకెళ్తారు అండి ఊర్లలో అందుకే సంవత్సరం పొడవునా నిల్వ ఉండేలాగా పెట్టుకుంటారు అన్నట్టు తర్వాత చింతకాయ పచ్చడి సర్దుతా ఉంది నా కోసం బాక్స్ నిండా ఇది సెవెన్ మంత్స్ నుంచి ఉన్న పిల్లలకి పెట్టచ్చు అండి ఏడు నెలల పిల్లలు ఉంటారు కదా మా సైడు వాళ్ళకి చింతకాయ పచ్చడి నెయ్యి కానీ నూనె కానీ వేసి పెడతారు ఎందుకంటే చింతకాయ పచ్చడి ఏమి హీట్ చేయదు తర్వాత ఇంకా టేస్ట్ కూడా పుల్ల పుల్లగా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను చూపిద్దాం అనుకున్నాను కానీ నేను వెళ్ళేసరికి మా అమ్మ పెట్టేసింది నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేసి చూపిస్తాను మీకోసం చాలా చాలా బాగుంటుంది ఎవరితోనైనా తెలిసిన వాళ్ళతోనే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు నిమ్మకాయ పచ్చడి పెట్టించుకోండి సారీ చింతకాయ పచ్చడి పెట్టించుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకి నేను సెవెన్ మంత్స్ నుంచి దాదాపు టూ ఇయర్స్ వచ్చేంత వరకు పెట్టాను చింతకాయ పచ్చడి తర్వాత నేను ఇంకా వెళ్ళడానికి అన్నీ రెడీ చేస్తున్నానండి అందుకే లచ్చమ్మ వాళ్ళకి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళకి మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ చెప్పడానికి వెళ్ళాను అన్నట్టు ఊరికి వచ్చినా అందరూ పలకరిస్తారు ఊరికి నుంచి వెళ్ళేటప్పుడు అందరికీ చెప్పి వెళ్తానండి ఇది నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఎందుకంటే ఊర్లో పుట్టి పెరిగాం కదా ఫ్రెండ్స్ అందరినీ కలిసి వెళ్తే హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడు వస్తావు అనేసి వాళ్ళందరూ అడుగుతా ఉంటే కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఇంకా మేము అందరితో ఎలా ఉంటాను అనేది మీకు ఆల్రెడీ ఇక్కడ వీడియోస్ తీసాను కదా లచ్చమ్మ వాళ్ళతో ఇంకా ఇంకా చాలా చాలా వీడియోస్ తీయాలనుకున్నాను కానీ ఇప్పుడు వీలు కాలేదు కరోనా టైంలో అందుకే ఎవరి ఇంట్లోకి వెళ్ళలేదు ఫ్రెండ్స్ అందుకే ఇంట్లోనే ఉన్నాను కాబట్టి బోర్ కొడుతుంది అందుకే మా వారు ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు అమ్మ కూడా వచ్చేది కానీ ఇంకా అమ్మ కూడా సెకండ్ డోసు ఉంది కదా అది అయిపోయిన తర్వాత వస్తాననేసి చెప్పింది అమ్మ మేము వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం రిలాక్స్ అవుతుంది రెస్ట్ తీసుకుంటుంది అండి తర్వాత ఇంకా బొంతలు కూడా కుట్టించింది అమ్మ మా కోసం ఒకటి వదినెకు ఒకటి నాకు అండి బ్లూ కలర్ వద్దనెక్ ఇంకొకటి చెక్స్ లాంటిది నాకు కొన్ని మా అత్తమ్మ పాత చీరలు ఉంటే పంపించింది వాటితో కలిపి ఇంకా మా అమ్మ చీరలు ఉన్నాయి కదా అవన్నీ కలిపి పట్టించింది కుట్టించింది అండి ఊర్లో బొంతులు బాగా కుడతారు మా ఇంటి దగ్గర చాలా బాగా కుడతారండి అమ్మ వాళ్ళు వాళ్ళ దగ్గర కుట్టించింది అన్నట్టు ఇంకా మా వారన్నీ కార్లోకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు మా అమ్మకు వెళ్ళేటప్పుడు ఏదోలా అనిపించింది కాకపోతే ఇంకా కరోనా మా ఊర్లో ఫుల్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ అందు గురించి మా వారు ఇంత సడన్గా వచ్చారు లేకుంటే అస్సలు రాకపోవు ఒక టెన్ డేస్ తర్వాత వస్తానని చెప్పారు అన్నట్టు అంటే అమ్మని తీసుకెళ్తాను అనేసి చెప్పారు కాకపోతే కరోనా ఎక్కువ ఉంది కదా పిల్లలు ఇంట్లో అసలు ఆగట్లేదు ఊర్లలో భయం లేకుండా పోయింది నాది అందుకే ఇంకా తీసుకెళ్ళడానికి వచ్చారు మా వారు పిల్లలు బయట ఆడుతున్నారు అనేసి ఇంకా భయం కొద్దీ వచ్చారన్నట్టు టెన్షన్ కొద్దీ ఇంకా అమ్మ కూడా వెళ్ళమనేసి చెప్పింది ఇక్కడ పిల్లలు ఆగట్లేదు అనేసి ఇంకా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కదా కానీ ఉండి ఉండి వెళ్ళేసరికి ఎవరికైనా కూడా పుట్టింటి నుంచి వెళ్ళేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది నాకు కూడా అలానే అనిపించింది ఇంకా అమ్మ ఒక్కతే ఉండడం చాలా ఎక్కువ వర్రీగా ఫీల్ అయ్యానండి నేనైతే ఇంకా మాకు వెళ్ళేటప్పుడు సిద్దిపేట దాటిన తర్వాత ఫుల్ వర్షం అందుకుంది అండి ఫుల్ వర్షం కొడతా ఉంది ఇంకా ఈ వర్షంలోనే వెళ్ళాం మేము వెళ్ళేటప్పుడు మాకు కంకులు దొరుకుతాయా లేదా అనేసి వర్షం కొట్టేసరికి చాలా ఆలోచించాము మరి కంకులు దొరుకుతాయా లేదా ఎక్కడైనా పెట్టారా లేదా అనేసి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉన్నాము అండి కాకపోతే సిద్దిపేట నుంచి ప్రజ్ఞాపూర్ దాకా ఫుల్ అంటే ఫుల్ వర్షం ఉంది అండి ఇంకా ప్రజ్ఞాపూర్ తర్వాత వర్షం ఏదిమీ లేదు చిన్న చిన్నగా దుబ్బురు చినుకులు పడ్డాయి అన్నట్టు అమ్మకు ఫోన్ చేసి చెప్పాము ఊరిలో మాత్రం చాలా చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఊరి సైడ్ అసలు వర్షాలే కొట్టడం లేదు ఫుల్ ఎండలు కొడతా ఉన్నాయి చాలా ఉబ్బరిస్తుంది కూడా ఊర్లో అందుకే అమ్మని ఇటే రమ్మనేసి చెప్పాము సమ్మర్ మొత్తం ఇటే ఉంటుంది అనేసి ఇంకా ఇక్కడికే రమ్మని చెప్పాము వదిన దగ్గర కొన్ని రోజులు నా దగ్గర కొన్ని రోజులు ఉంటుంది తర్వాత మా వారు వచ్చేసి కంకులు తీసుకుంటా ఉన్నారండి మా వారికి మా వదినకు ఇంకా అందరికీ కంకులు అంటే ఫుల్ ఇష్టము నాకు తినాలి అనిపించింది ఇంకా వెదర్ చాలా కూల్గా ఉంది కదా అందుకే కంకులు తీసుకుంటున్నామండి మొన్న అమ్మ వచ్చేసి ఊర్లో సంత జరిగినప్పుడు కంకులు తీసుకొచ్చి స్టవ్ మీద కాల్చింది సూపర్ టేస్టీగా ఉన్నాయి అండి ఇంకా అందుకే కంకులు తీసుకోబుద్ధి అయింది అసలు మేము ఈ వర్షానికి దొరకమనుకున్నాము కాకపోతే మా లక్ కొద్ది కొద్దీ కంకులు కూడా దొరికాయి ఇంకా పక్కకు వచ్చేసి జామతోట ఉంది అండి ఎదురుగా దాని లోపలికి వెళ్ళేసి రావాలి అనేసి నాకు అనిపించింది కానీ మా వారికి మళ్ళీ డ్యూటీ టైం అవుతుంది అండి అందుకే ఇంకా వెళ్ళలేదు కాకపోతే చాలా చాలా కూల్గా ఉంది వెదర్ మాత్రం ఈ చల్లని వాతావరణంలో మిర్చి బజ్జీలు కానీ ఇలాంటి వేడివేడి కంకులు కానీ తింటా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మీరే ఊహించుకోండి ఫ్రెండ్స్ ఇంకా మేము కంపుకులు తీసుకొని బయలుదేరిపోయాము ఇది వచ్చేసి ఈ రోజు సింపుల్ నా వీడియో